తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలంలో గ్రామ సచివాలయాలను ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రవీణ్ ఆదిత్య పరిశీలించారు. సచివాలయ సిబ్బందిని గ్రామ వాలంటీర్లను తమ సచివాలయ పరిధిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సచివాలయం మరియు గ్రామ వాలంటీర్లను కోవిడ్ టీకా తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా టీకా భయాన్ని పోగొట్టే విధంగా ముందుగా ఏజెన్సీలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కరోనా టీకా వేయించుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రవీణ్ ఆదిత్య అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా అందించాలన్నారు. కొండపోడు భూమి పట్టాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి రైతు భరోసా అందించాలని గ్రామ వాలంటీర్లను సచివాలయ సిబ్బందికి తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయాలు చాలా వరకు నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. పూర్తిగా మే నెల వచ్చేసరికి గ్రామ సచివాలయాలన్నీ పూర్తయ్యే విధంగా పనులు వేగవంతం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పిచ్చమ్మ మరియు గ్రామ వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. ఎప్పటికైతే మనం వ్యాక్సినేషన్ డ్రైవ్లో ప్రజలందరికీ కూడా ఒక అవగాహన వచ్చింది, ప్రజలందరూ కూడా మోటివేటెడ్గా ఉన్నారు వ్యాక్సినేషన్ తీసుకోవడానికి. ఈ వ్యాక్సినేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా మేము ఒక అంబాసిడర్గా పెట్టుకొని ప్రతి హ్యాబిటేషన్లు కూడా వాళ్ళకి ఆ వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల ఏ విధమైన ఇబ్బందులు రాలేదు, ఎటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా రాలేదు అనేది మేము ప్రూవ్ చేస్తున్నాము. సో వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కల్పిస్తున్నాము దట్ నెక్స్ట్ ఫర్దర్గా మనం వ్యాక్సినేషన్ వేసుకున్నప్పటికీ కూడా మేము మోటివేషన్ కొద్దిగా ఇస్తే కూడా ప్రజలందరూ కూడా ముందుకు వస్తారని అనుకుంటున్నాము. సో దీని భాగంగా మీడియా పర్సనల్, వాలంటీర్స్ అండ్ సచివాలయం సిబ్బంది అందరికీ కూడా కలిసి పని చేయాలని మేము కోరుకుంటున్నాము. తర్వాత ఫర్దర్గా మనం సచివాలయం ఇన్స్పెక్షన్స్ అన్నింటి గురించి కూడా ఇన్స్పెక్షన్ చేశాము. సచివాలయం లెవెల్ కూడా ఇంకా మనకి ఫైనల్ స్టేజ్కి వచ్చింది. మనకి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హాస్ గివెన్ అస్ డైరెక్షన్స్, మనం మే నెల లోపల ప్రతి సచివాలయం కూడా మనం కంప్లీట్ చేసి కొత్త సచివాలయంలోనే మన సచివాలయం సిబ్బందులు వాలంటీర్స్ అందరూ కూర్చోవాలని ఆదేశించారు. సో దాని మేరకు మేము సచివాలయం కన్స్ట్రక్షన్స్లోనే మేము ఇప్పుడు దృష్టి పెడుతున్నాము. హోప్ఫుల్లీ మనం మే నెల లోపల ప్రతి సచివాలయంని కంప్లీట్ చేసి కొత్త సచివాలయంలో సచివాలయం సిబ్బందులు, సర్పంచ్ అండ్ వాలంటీర్స్ అందరూ కూడా కూర్చోవడానికి మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నాము.